మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు రూపాయలు మాత్రమే నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు మణిసూత్ర అవర్ ప్రొడక్ట్ ఈజ్ అవర్ ప్యాషన్ యువర్ డేటా ఈజ్ నాట్ ఇవిన్ ఇన్ అవర్ పిక్చర్ అంటారు కామ్ అండ్ యాక్ట్ కాబట్టి ఈ రకంగా మీ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే బలంగా ఉంటే అవి డెఫినెట్గా ఆ బిజినెస్ గ్రోత్కు వస్తుంది వాటిని క్రమశిక్షణతో డిసిప్లిన్గా చుట్టుపక్కల ఉన్న సాంకేతికత అనే టెక్నాలజీ యూజ్ చేసుకున్నట్లయితే ఆ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా నిలబడుతుంది సో ఇక్కడ ఈ నెల నేను కండక్ట్ చేసే బిఎంఈటీ స్పెషల్ క్లాసు ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుంది ఈ క్లాసెస్కు అటెండ్ చేయదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో బిజినెస్ ఐడియాస్ మన చుట్టూ ఉన్నవి మనకు ఎలా ఉపయోగపడతాయి అన్నది చెప్పడం జరుగుతుంది డబ్బును సంపదను సంపాదనలా ఎలా మార్చుకోవాలి కొంతకాలం తర్వాత డబ్బే మనకు డబ్బు సంపాదించి పెట్టాలి మనము పని చేయకుండా డబ్బు మన కోసం పని చేయాలి అలాంటి టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అది పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు లైవ్గా సెషన్ కండక్ట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం క్లాసుల్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి శివఓం ఇక్కడ మనీ డబ్బు ఎలా సంపాదించబడుతుంది అది తక్కువ సమయంలో ఎలా రెట్టింపు కాబడుతుంది అనే విషయాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఒక బిజినెస్ అన్నది ఏ రకంగా స్టార్ట్ అయ్యి ఎలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రపంచమంతటి కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వాట్సాప్ గురించి ఇవాళ మనం తెలుసుకుంటున్నాం ఈ వాట్సాప్ అన్నది రెండు వేల తొమ్మిదిలో బ్రియాన్ యాక్టన్ తర్వాత జాన్ కామ్ అన్నారు ఇద్దరు కలిసి స్థాపించడం జరిగింది అయితే విచిత్రం విచిత్రమేందంటే ఈ వాట్సాప్లో స్థాపించిన యాక్టన్ అవర్ కామ్ ఇద్దరు కూడా ఫేస్బుక్లో జాబ్ కోసం అప్లై చేసుకుంటే రిజెక్ట్ కాబడ్డారు తర్వాత ట్విట్టర్లో జాబ్కి అప్లై చేస్తే రిజెక్ట్ కాబడ్డారు కానీ అదే ఫేస్బుక్ కంపెనీ యొక్క మార్క్ జిగర్బర్గ్ దీన్ని రెండు వేల పద్నాలుగులో నైన్టీన్ బిలియన్ డాలర్స్కు తీసుకోవడం జరిగింది సో ఎలా వెళ్ళే ప్రస్థానం మొదలైందనేది చూద్దాం టూ థౌజండ్ నైన్లో అప్పట్లో మెసేజ్ అంటే ఇప్పుడు ఇప్పుడైతే మనకు మెసేజ్లు అన్నీ ఫ్రీగా ప్యాకేజ్ కింద వస్తున్నాయి కానీ అప్పట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కూడా ఛార్జ్ ఉండేది అని అంటే ప్రతి మెసేజ్ పంపించాలన్నా వాళ్లకు ఒక ఛార్జ్ అనంటే డబ్బులు కట్టవలసి వచ్చేది ఈవెన్ కాల్కు కూడా నేను ఫస్ట్లో ఫోన్ యూజ్ చేసినప్పుడు టూ థౌజండ్లో కనీసం అనంటే నైన్టీన్ నైంటీ నైన్లో అవుట్ గోయింగ్ ఒక నిమిషము మాట్లాడాలి అని అంటే పదహారు రూపాయలు ఇన్కమింగ్ ఒక నిమిషం మాట్లాడాలంటే ఎనిమిది రూపాయలు అప్పుడు స్పైస్ తర్వాత ఎయిర్టెల్ అన్నవి ఉండేది కాబట్టి ఈ స్పైస్ టెలికామ్ అంతగా ఛార్జ్ చేసేది కర్ణాటకలో కాబట్టి ఆ రకంగా కాల్స్కే ఛార్జెస్ ఉన్నప్పుడు అక్కడ మెసేజ్ కూడా ఛార్జెస్ ఉండేది అయితే ఇక్కడ వీళ్లకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఒకరోజు యాక్టన్ అనే అతను తన ఫ్రెండ్కు కోమ్కు నేను ఎక్కడున్నాను అని తెలియజేయాలనుకున్నాడు కానీ మెసేజ్ రూపంలో కాకుండా తనను డిస్టర్బ్ చేయకుండా తనకు స్టేటస్ తెలియజేలా పెట్టాలనుకున్నాడు అది వీలు పడలేదు కాబట్టి దీనికి అంటే ఈ గ్యాప్ ఎప్పుడైనా చూడండి మనం అందుకే పరిస్థితులను అవగాహన చేసుకోవాలి అని మనం చెప్తుంటాం అనంటే ఎక్కడైతే గ్యాప్ దొరుకుతుందో ఎక్కడైతే మనకు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అక్కడ నుంచి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ కావడం మొదలైంది కాబట్టి దానికి వాట్సాప్ అనే ఒక పేరు పెట్టేసి దాంట్లో కేవలం స్టేటస్ మాత్రమే తెలిసేలా పెట్ పెట్టుకున్నారు ఫస్ట్ అని అంటే యాప్ను తయారు చేసుకోవడం డౌన్లోడ్ చేసుకోవడం దాన్ని స్టేటస్గా తెలుసు తెల్ స్టేటస్ తెలిసేలా పెట్టుకున్నారు అయితే ఇక్కడ మనం చాలా వరకు అంటుకుంటాం కదా ఒక్క అడుగు మనం ముందుకేస్తే సమాజమే ఒక్క అడుగు మనం ముందుకేస్తే సొసైటీనే మనకు ముందుకు ముందుకేస్తే ప్రపంచమే మనకు బిజినెస్ నేర్పిస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడైతే వాట్సాప్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు స్టేటస్ తెలుసుకోవడానికి మాత్రమే ఉన్నప్పుడు పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఈవెన్ మీరు కూడా చాలా ఇంటెలిజెంట్ ఈవెన్ మేము కూడా చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ దాన్ని ఎలా వాడుకున్నారో తెలుసా అది యామ్ అట్ హోమ్ టౌన్ ఐ పాస్డ్ మై ఎగ్జామ్ ఐ హావ్ రీచ్డ్ అని అంటే వాళ్ళు మెసేజెస్ రూపాన్ని మార్చుకోకం మొదలు పెట్టారు వీళ్ళు స్టేటస్ కోసం పెట్టారు ఏంటి స్టేటస్ అట్ జిమ్ అట్ కాలేజ్ అట్ రిసార్ట్స్ ఇది ఈ తెలియడానికి కనిపెడితే వాళ్ళు దాన్నే మాటుమాటికి మాటు మాటికి అంటే స్టేటస్ మార్చుకుంటూ ఇప్పుడు కూడా చాలామంది చేస్తుంటారు స్టేటస్ మార్చిన ప్రతిసారి మీ గ్రూప్లో మీ కాంటాక్ట్లు ఎవరున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది సో అది నథింగ్ బట్ ఒక మెసేజ్గా మారిపోయింది సో అప్పుడు వీళ్ళిద్దరూ ఆలోచించారు ఎందుకు దీన్ని మనం ఒక మెసేజింగ్ యాప్గా మార్చకూడదు అంటే ఇక్కడ ఈ ఐడియా ఎవరిచ్చారు కస్టమర్లే ఇచ్చారు కాబట్టి యూజర్సే ఇచ్చారు ఐడియా కాబట్టి మెసేజ్ను ట్రాన్స్ఫర్ చేసే విధంగా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే టెక్స్ట్ మెసేజ్తో పాటు మనం ఎందుకు ఇమేజెస్ అని అంటే ఫొటోస్ కూడా ఎందుకు మనం షేర్ చేయకూడదని ఇమేజెస్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ మెసేజెస్ తర్వాత ఇమేజెస్ తర్వాత వాయిస్ మెసేజెస్ దాని తర్వాత వీడియోస్ తర్వాత ఫైల్స్ ఇలా ఒకటి ఏమిటి అన్నీ కూడా షేర్ చేసుకోవడం మొదలైంది కాబట్టి ఈ రకంగా రెండు వేల తొమ్మిదిలో మొదలైనవి వాట్సాప్కు అందరికీ గుర్తుండే ఉంటుంది దాని యొక్క సైన్ ఎలా ఉంటుంది వాట్సాప్ యొక్క సైన్ ఒక గ్రీన్ కలర్లో మధ్యలో డబ్ల్యూ అని రాసేసి ఒక ఆరో మార్క్ పెట్టేసి ఒక కింద కామ మాదిరి ఉంటుంది ఏంటది అని అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను సబ్ మన సబ్కాన్షియస్ మైండ్స్ అనేది సైన్స్ను తొందరగా పట్టేస్తుంది సైన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ వర్డ్స్ కాబట్టి మనకు కనపడే సైన్స్ ఏవైతే ఉంటాయో సంజ్ఞలు లేదా గుర్తులు లేదా ఇమేజెస్ ఐడోల్స్ ఏవైతే ఉంటాయో లిపి అంటాం కదా స్క్రిప్ట్ వాటిలో తయారు చేసిన ఈ ఇమేజెస్ మైండ్ తొందరగా గ్రాస్ప్ చేస్తుంది కాబట్టి ఇది మెసేజెస్కు సంబంధించిన యాప్ అని తెలిసేలా వాళ్ళు ఏం చేశారు అంతవరకు కార్టూన్స్ మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టు కార్టూన్ ఉంటే దానిపైన ఎలా ఉంటుంది మనకు ఫస్ట్ అతను హాయ్ అంటే సైన్ రెండో అతను శివ అని చెప్పాడు అనుకుందాం వాళ్ళది మెసేజింగ్ ఎలా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అది మైండ్లో వాళ్ళకు ఫిక్స్ అయ్యేలా ఆ వాట్సాప్ లోగోను క్రియేట్ చేయడం జరిగింది లోగోను చూసిన వెంటనే మనం సబ్కాన్షియస్ బ్రెయిన్కు తెలిసిపోవాలికి ఇది మెసేజ్కి సంబంధించిన యాప్ అన్నది కాబట్టి ఆ రకంగా ఈ యాప్ యొక్క లోగోను డిసైడ్ చేయడం డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడ టూ థౌజండ్ నైన్ తర్వాత ఇక్కడ వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ ఏమీ పెట్టుకోలేదు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్ ఏదైనా అంటే నో యాడ్స్ నో గేమ్స్ నో జిమిక్స్ కాబట్టి ఇది అబ్సల్యూట్గా ఫ్రీ యాడ్గా పెట్టు వీళ్లకు పూర్తిగా వాళ్ళ అవసరాలు తీర్చేదిగా పెట్టుకోవాలి తప్ప వాళ్ళకు అక్కడ యాడ్స్ పుష్ చేయడం కానీ బలవంతంగా వాళ్ళ డేటా యూజ్ చేయడం కానీ తర్వాత అక్కడ జిమ్మిక్స్ కానీ ఇంకేదైనా పే ప్లే చేయడం కానీ అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక పర్పస్తో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగా మౌత్ టు మౌత్ దీన్నే ఆర్గానిక్ గ్రోత్ అంటారు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వీళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఎక్కడా మెసేజ్లు కాలేదు కాబట్టి మౌత్ టు మౌత్ పబ్లిసిటీతోనే వాళ్లకు ఎందుకంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ అలా ఉన్నాయి అలా టూ థౌజండ్ లెవెన్ కల్లా టాప్ టెన్లోకి వచ్చేసింది కాబట్టి బిజినెస్ పెరిగే కొద్దీ ఇన్వెస్టర్స్ కూడా రావడం మొదలుపెట్టింది వీళ్లకు ఖర్చు అనేది ఏది ఉండేది కాదు మెయింటైన్ చేయడం తప్ప ఇంకొక ఖర్చు ఏముండేదనంటే వెరిఫికేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటానే మీకు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది ఆ ఒక్క ఛార్జెస్ తప్ప వేరేదేం కాదు కానీ అదే మిలియన్స్లో డౌన్లోడ్స్ ఉండేసరికి అదే చాలా భారీగా అయ్యేది వాళ్ళకు ఈ రకంగా టూ థౌజండ్ లెవెన్లో టాప్ టెన్లోకి వచ్చింది యాప్ దాని తర్వాత టూ థౌజండ్ టువెల్ లో టాప్ యాప్గా వచ్చేసింది కాబట్టి వాట్సాప్ అన్నది ఈ రకంగా గ్రో అవుతుంది అయితే ఈ వాట్సాప్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుందో మెసేజెస్ తర్వాత వాళ్ళకున్న స్టేటస్ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నది తర్వాత ఈవెన్ లొకేషన్ షేర్ చేయడం ఎక్కడ లైవ్ లొకేషన్ షేర్ చేసేది కూడా ఉంటుంది మీరు ఎక్కడెక్కడ వస్తున్నారు దాన్ని గూగుల్కు యాప్కు యాడ్ చేస్తే మీరు ఏ స్టేజ్లో ఎక్కడెక్కడికి వస్తున్నారు అన్నది సిటీలో కూడా తెలియడం మొదలు పెడుతుంది దాని తర్వాత ఇది సేఫ్టీ ఫీచర్ అన్నట్టు దాని తర్వాత వీళ్ళు ఇక్కడ వీడియోస్ ఇమేజెస్ ఫైల్స్ తర్వాత వాయిస్ చాలా ఇప్పుడు చాలా మంది అదే వాడతారు పక్కన వాయిస్ బటన్ ఉంటుంది వాయిస్ బటన్ ఆన్ చేశాక వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పడం స్టాప్ చేసేయడం ఎందుకంటే టైప్ చేసేదానికి కూడా టైం సేవ్ అవుతుంది టైప్ చేసేదానికి ఎనర్జీ కూడా సేవ్ చేసుకుంటున్నారు ఈ రకంగా ఇన్ని ఫీచర్స్ కలగలిపి దాంట్లో వెళ్ళడంతో ఇది టాప్ యాప్గా వచ్చేసింది అయితే ఈ యాప్ ఇచ్చే సర్వీసెస్ అన్నీ ఒకసారి చూద్దాం ఏమేమి చేస్తుంది ఇమేజెస్ షేర్ చేసుకోవడానికి ఇస్తుంది గ్రూప్స్ ఫామ్ చేస్తుంది అలాగే టెక్స్ట్ మెసేజెస్ వాయిస్ మెసేజెస్ వీడియోస్ స్టేటస్ ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అప్పుడు ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్న కంపెనీ ఫేస్బుక్ కాబట్టి ఫేస్బుక్కు ఇది ఒక కాంపిటేటర్గా కనపడింది కాబట్టి వాట్ ఈస్ ద రూల్ ఇన్ బిజినెస్ కాంపిటేషన్గా ఉంటే కాంపిటేటర్ను తొక్కినా వేయాలి లేదా కాంపిటేటర్ను తనలో కలుపుకోవాలి కాబట్టి ఆ రకంగా ఫేస్బుక్ ఏం అంటే ఫే వాట్సప్ను మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ చేసిన ఫేస్బుక్కే ఈ వాట్సాప్ను రెండు వేల పద్నాలుగులో నైన్టీన్ బిలియన్ డాలర్స్కు అది కొనేసింది ఒక బిలియన్ డాలర్ అని అంటే వంద కోట్లు నైన్టీన్ బిలియన్ డాలర్స్ అని అంటే నైన్టీన్ బిలియన్ డాలర్స్ అది కూడా డాలర్స్లో కాబట్టి పంతొమ్మిది వందల కోట్ల డాలర్స్కి అది కొనేయడం జరిగింది కాబట్టి ఇలాగా అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు దీన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు వీళ్ళిద్దరు అని అంటే అక్కడ ఫేస్బుక్ ఏంటని అంటే వాళ్ళకు ఇండివిజువాలిటీ ఇచ్చింది అని అంటే మీ వాట్సాప్ను ఫేస్బుక్ కొనుక్కున్నప్పటికీ మీ రూల్స్ మీ ఎథిక్స్ మేము ఒబే చేస్తాము మీ చేతిలోనే పెడతామంటే అంటే మీరే రన్ చేయండి కానీ అది ఫేస్బుక్ అండర్ పని చేయాలి అన్నది చెప్పేసింది సో వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు కానీ అసలు గేమ్ అక్కడే మొదలవుతుంది రెండు సంవత్సరాల వరకు అది బాగానే జరిగింది కానీ ఎక్కడైతే ఫేస్బుక్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళు జుకర్బర్గ్ ప్రెషరైజ్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ఈ వాట్సాప్ని ఏదైతే నైన్టీన్ బిలియన్ డాలర్స్ కొన్నామో దాని నుంచి మీరు ఏమీ ఇన్కమ్ క్రియేట్ చేయట్లేదు అంటే డబ్బు రావాలిగా ఏదైనా బిజినెస్ అంటే మరి అని అంటే ఆ వాళ్ళు దాంట్లో ఉన్న బిజినెస్ పాలసీలు మార్చడం మొదలు పెట్టేసరికి అందులో అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత కొన్ని యూజర్ ఛార్జెస్ తర్వాత ఫేస్బుక్ ఏం చేస్తుంది జనరల్గా అసలు ఫేస్బుక్ దేని మీద నడుస్తుంది అంటే డేటా అమ్మేస్తుంది అలాగా ఇందులో ఉన్న డేటా కూడా అమ్మడం మొదలుపెట్టారు అక్కడే క్లాష్ వచ్చింది ఇక్కడ కామర్ యాక్టన్కు తర్వాత జుకర్బర్గ్ ఎందుకనంటే వీళ్ళది ఏంటి ప్రైవసీ ఎప్పుడు కూడా వాళ్ళ డేటాను ఇంకొకరికి ఇవ్వకూడదు కానీ ఇక్కడ ఫేస్బుక్ వ్యాపారపరంగా మార్చేసరికి వాళ్ళకి ఇష్టం లేక టూ థౌజండ్ ఎయిటీన్లో రిజైన్ చేసి బయటకు వచ్చేసారు సో ఇక్కడ ఏంటనంటే ఒక వినూత్నమైన ఆలోచన ప్లస్ మనము ఒక్కడుగు ముందుకేస్తే సమాజం మనకు అక్కడ ఉన్న కస్టమర్స్ వాళ్లే కొన్ని కొత్త ఐడియాస్ ఇస్తారు కాబట్టి వాటన్నిటిని కలగలిపి వాట్సాప్ అన్నది ఇప్పుడు ఒక బెస్ట్గా ఉంది పొద్దున లేచినాల నుంచి గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే గుడ్ నైట్ వరకు ఫేస్బుక్ అంటే వాట్సాప్ డామినేట్ చేసేసింది ఎందుకనంటే వెరీ ఈజీ టు యూజ్ వెరీ సింపుల్ కాబట్టి ఈ రకంగా చాలామంది నేను చెప్పాను కదా వాయిస్ రికార్డ్ అనేది చదువు రాని వాళ్ళు కూడా ఓపెన్ చేసి వాయిస్ రికార్డ్ పెట్టడం వీడియో రికార్డ్ చేసి షేర్ చేయడం ఇవన్నీ నేర్చుకుంటున్నారు సో ఈ వాట్సాప్ యొక్క విజయగాథ మనకు కూడా ఎంతో నేర్పిస్తుంది అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు మెసేజెస్ ఛార్జెస్ చేశారో ఆ టైంలో బ్లాక్బెర్రీ మెసేజ్ అని బ్లాక్బెర్రీ మాత్రమే అంటే బీబీఎం బ్లాక్బెర్రీ కంపెనీ మాత్రమే మెసేజెస్ ఒకరి నుంచి ఒకరికి సప్లై చేసుకోవడానికి ఫ్రీగా ఇచ్చేది ఇంకా ఏ కంపెనీ ఇచ్చేది కాదు కాబట్టి అటువంటి కంపెనీ ముందరే టాపెస్ట్ కంపెనీ వాటి ముందర కూడా వీళ్ళు నిలబడి సక్సెస్ అంటే దానికి వాళ్ళ యొక్క కఠోర శ్రమ తర్వాత అక్కడ వాళ్ళ హార్డ్ వర్క్ తర్వాత దాంతోపాటు స్మార్ట్ వర్క్ ఇవన్నీ కలిసి కూడా ఉన్నాయన్నట్టు అవర్ ప్రొడక్ట్ ఈజ్ అవర్ ప్యాషన్ యువర్ డేటా ఈజ్ నాట్ ఈవిన్ ఇన్ అవర్ పిక్చర్ అంటారు కామ్ అండ్ యాక్టింగ్ కాబట్టి ఈ రకంగా మీ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే బలంగా ఉంటే అవి డెఫినెట్గా బిజినెస్ గ్రోత్కు వస్తుంది వాటిని క్రమశిక్షణతో డిసిప్లిన్గా చుట్టుపక్కల ఉన్న సాంకేతికత అనే టెక్నాలజీ యూజ్ చేసుకున్నట్లయితే ఆ కంపెనీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా నిలబడుతుంది సో ఇక్కడ ఈ నెల నేను కండక్ట్ చేసే బిఎంఈటీ స్పెషల్ క్లాసు ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుంది ఈ క్లాసెస్కు అటెండ్ చేయదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో బిజినెస్ ఐడియాస్ మన చుట్టూ ఉన్నవి మనకు ఎలా ఉపయోగపడతాయి అన్నది చెప్పడం జరుగుతుంది డబ్బును సంపదను సంపాదనలా ఎలా మార్చుకోవాలి కొంతకాలం తర్వాత డబ్బే మనకు డబ్బు సంపాదించి పెట్టాలి మనము పని చేయకుండా డబ్బు మన కోసం పని చేయాలి అలాంటి టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అది పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు లైవ్గా సెషన్ కండక్ట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం క్లాసుల్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి శివఓం